చిన్న ఇంకా నా కళ్ళలోనే ఉన్నాడు. నాకు ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం ఓదార్పు వాడు మాత్రమే. ఇవాళ శర్వ పుట్టినరోజు. వాడిల్లు వదిలి వెళ్ళి ఈ రోజుకి 15 సంవత్సరాలైంది. మీ అబ్బాయి గురించి నాకు లీడ్ దొరికింది. వాడు చాలా డేంజరస్, పెద్ద ఫ్రాడ్. సారీ నాన్న, తెలియక చేశాను. ఎలా ఉందిరా పర్ఫార్మెన్స్? న్యాయంగా రాజమౌళిసింహలో నన్ను పెట్టాలి. ఎవరెవరినో పెడుతున్నారు. అక్కని చూసావా? ఈ ఇంట్లో అందరికంటే తనదే పై చెయ్యి. 15 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఇప్పుడు సడన్ గా వచ్చి నేనే నీ తమ్ముడు అంటే ఎత్తుకుని ఆడించమంటారా? నన్ను గుర్తుపట్టలేదా? చాలా కాలం అయింది కదా. రే, నీ క్లాస్మేట్ రా, ఇప్పుడు మెట్టుపాలెంలో ఇన్స్పెక్టర్. నేను గుర్తులేనా? నేను రా సంజన. ఎవరో తెలుసా? మీ మనవడు శర్వ. ఎవరా నువ్వు? నేనేరా శర్వని? శర్వ తిరిగి రావడం ఇక్కడ ఎవరికో నచ్చట్లేదు. వాడు పక్క ఫ్రాడ్ అక్క. శర్వకి మీ రాజకీయాలు వద్దు. నన్నే కొడతావు కదా, చూసుకుందాం. ఇక్కడ సమస్య కుటుంబానిక లేక శర్వక? ఎవరి మీద చేయి లేపుతున్నావు? ఇంట్లో ఒక అక్క ఉంటే ఇద్దరు అమ్మలతో సమానం. అది ఎవరికి తెలియకపోయినా ఒక తమ్ముడికి బాగా తెలుస్తుంది అక్క.